ப்ரவிஷ்ய மம வாசமிமாம் ப்ரசுப்தாம் சஞ்சீவயத்யகிலசக்திதரஸ்வதாம்ன அன்யாம்ஸ்ச ஹஸ்தசரணஶ்ரவணத்வகாதீன் ப்ராணான் நமோ பகவதே புருஷாய துப்யம். சமாஶ்ரயேத் குரும் பக்த்யா மகாவிஸ்வாசபூர்வகம் நிக்ஷிபேத் சர்வபாராம்ஸ்ச குரோஹோ ஸ்ரீபாதபங்கஜே. ஸ்ரீ வெங்கடாச்சலாதீஷம் ஸ்ரீயாத்யாசிதவட்சசம் ஸ்ரிதசேதனமந்தாரம் ஸ்ரீநிவாசம் அஹம் பஜே. சகல வேதமுலு பகவந்துனி சர்வ வியாப்தினி சர்வத்ர வியாப்துடனி அத்தடு லேனட்டுவண்டி ஸ்தலமு லேதனி ஈ பிரம்மாண்டம் யொக்க லோபல பயட சர்வத்ர வியாபிஞ்சி உன்னாடனி யச்ச கிஞ்சித் ஜகத் சர்வம் த்ருஷ்யதே ஸ்ருயதேபி வா அந்தர் பஹிஷ்ச தத் சர்வம் வியாப்ய நாராயண ஸ்திதா. அகுபிஞ்சே கண்டிக்கு கனிப்பிஞ்சு கண்டிக்கு அகுபிஞ்சினட்டுவண்டி சமஸ்த விஸ்வம் யொக்க லோபல பயட ஓத ப்ரோதமுகா ఆ భగవంతుని యొక్క వ్యాప్తి ఉన్నది, అతడు లేనటువంటి స్థలము లేదని చెప్పేసి చెప్తున్నది. ఈ విధంగా ఇది వేదంలో చెప్తే ఈ వేదానుసారి అయినటువంటి భాగవతాది పురాణములో చెప్తుంది భగవంతుడు సర్వత్ర వ్యాప్తుడు, అన్ని చోట్ల ఉన్నాడని, అతన్ని పూజించేటప్పుడు జాగ్రత్తగా పూజించండి అని చెప్తూ ఆ భగవంతుడే చెప్తాడు, అహం సర్వేషు భూతేషు భూతాత్మా అవస్థితస్తత తమవజ్ఞాయ మామర్త్యః కురుతే అర్చా విడంబనం. నేను కేవలము ఈ ప్రపంచము పర్వతములు చెట్లు మాత్రమే కాదు సకల ప్రాణుల లోపల అంతర్యామిగా కూడా ఉన్నాను. ఈ దృష్టిని పెట్టుకోకుండా నన్ను పూజించినట్టయితే ఆ పూజ కేవలము అదొక నాటకపు పూజ అవుతుంది కానీ వాస్తవం పూజ కాదు. ఆ భగవంతుని పూజించటం అంటే కేవలం ఒక విగ్రహము ప్రతిమ దగ్గర కూర్చొని ఒక అష్టోత్తర శతనామావళి చే పూజించడం మాత్రమే భగవంతుని సంతోషపరిచే పూజ కాదది. అతన్ని పూజించాలన్నట్టయితే తోటి మానవులు లేదా తల్లి తండ్రి గురువు పెద్దలు వారిని మంచి మాటలతో వినయముతో సత్కరించుట కూడా అది భగవంతుని పూజ అవుతుంది. మన తోటి మానవులు తోటి ప్రాణులను కూడా ఒక మంచి భావనచే వారిని మంచి మాట్లాడించి వారికి సహకారము వారికి ఏదైనా కావలసిన ఒక ఆహార పానీయాలు అందించడము మంచి మాటలతో సత్కరించడం ఇది కూడా ఆ వ్యక్తుల లోపల అంతర్యామిగా ఉన్నటువంటి ఆ భగవంతుని సంతోషపరిచే విధానం. కాబట్టి ఇది తెలుసుకుని పూజించినట్టయితే అది నిజమైనటువంటి పూజ అవుతుంది, అది లేకపోతే సరియైన పూజ కాదు అని చెప్పేసి ఆ పరవేదవేద్యుడైనటువంటి వేదగమ్యుడైన ఆ భగవంతుడే తన తానిచ్చిన సందేశం. అలాంటి వేదములు ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంలో చతుర్వేద పారాయణం అనే ఒక పేరుచే ఈ కార్యక్రమం మొదలవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క అధికారులు ఈ కార్యక్రమాన్ని లోకక్షేమం కొరకు విశ్వశాంతి కొరకు దీన్ని ఆచరించాలని చెప్పేసి దీనింత కూడా ఆజ్ఞాపించి చేయిస్తూ ఉన్నారు. ఈనాటి చతుర్వేద పారాయణ ప్రారంభము ఋగ్వేదముతో ప్రారంభమవుతుంది. ఋగ్వేద పారాయణంలో భాగం ఈరోజు వచ్చేసి నవరాత్రి, అందులో బ్రహ్మోత్సవములు, అందులో ఈరోజు శుక్రవారము లక్ష్మీదేవికి ఒక విశిష్టమైనటువంటి ఆమె యొక్క సన్నిధానానికి లోనటువంటి వారము భార్గవ వారం అంటాము. భార్గవి అని చెప్పేసి లక్ష్మీదేవికి పేరు. ఆమె యొక్క వైశిష్ట్యాన్ని ఆమె యొక్క మహిమను చెప్పే ఒక దేవీ సూక్తమని అంబరుణీ సూక్తమని ఋగ్వేదంలో చెప్తారు. లక్ష్మీదేవిని ఆమె యొక్క వైశిష్ట్యము కర్తృత్వ శక్తి. యం కామ ఏతం తముగ్రం కృణోమి తం బ్రహ్మాణం తం తం ఋషిం తం సుమేధాం. ఆమెకు ఇష్టమైతే ఏదైనా చేయగలదు. ఈ బ్రహ్మాండాన్ని నిర్మిస్తాను నేను, ఈశ్వరుని నిర్మిస్తా సృష్టిస్తాను, ఈశ్వరునికి ఈశ్వర పదవిని ఇస్తాను, బ్రహ్మను సృష్టిస్తాను. యం కామ ఏతం తమ్ ఉగ్రం కృణోమి, రుద్రుని నేను నిర్మిస్తాను, ఆ రుద్రునికి రుద్ర పట్టాన్ని ఇస్తాం. బ్రహ్మాణం, ఆ బ్రహ్మకు బ్రహ్మ పట్టాన్ని ఇస్తాను, ఋషికి ఋషి పట్టాన్ని ఇస్తాను, ఏనైనా చేయగలుగుతాను. అలాంటి శక్తి నీకు ఎలాగొచ్చిందంటే నా సొంత శక్తి కాదది, మమయోని రప్ సొంత సముద్రే. నాకు కారణీభూతుడు, నాకు శక్తిప్రదుడు,
నా స్వామి అయినటువంటి ఆ భగవంతుడు ఈ క్షీర సముద్ర శాయిగా ఉన్నాడు, అతడే నాకు శక్తిప్రదని చెప్పే ఆ మహాలక్ష్మి యొక్క అద్భుత మహిమను తెలిపే ఈ సూక్తాన్ని ఇప్పుడు మనము ఋగ్వేద పారాయణ భాగంలో మనం వింటాము. రుద్రేభిర్వసోభిర్వసోభిరుద్రేభిరహమహం రుద్రేభిర్వసోభిరుద్రేభిరహమహం రుద్రేభిరుద్రేభిరుద్రేభిర్వసోభిష్టరామి చరామివసోభిర్వసోభిష్టరామ్యహం అహం మిత్రావరోణా మిత్రావరోణాహమహం మిత్రావరో నో భోభా మిత్రావరో నాహమహం మిత్రావరో నోభా మిత్రావరో నో భోభా మిత్రావరోణా మిత్రావరో నోభా విభర్మి విభర్మ్యుభా మిత్రావరోణా మిత్రావరో నోభా విభర్మి ఉభా విభర్మి విభర్మ్యుభో భావిభర్మ్యహమహం విభర్మ్యుభో భావిభర్మ్యహం విభర్మ్యహమహం విభర్మి విభర్మ్యహమింద్రాగ్ని ఇంద్రాగ్ని అహం విభర్మి విభర్మ్యహమింద్రాగ్ని అహమింద్రాగ్ని ఇంద్రాగ్ని అహమహమింద్రాగ్ని 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 అహం ఇంద్రాగ్ని అహమహమింద్రాగ్ని ఇంద్రాగ్ని అహమశ్విహాశ్వినాహమిం ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని అహమశ్వినా ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని అహమశ్వినాశ్వినాహమహమశ్వినో భోభాశ్వినాహమహమశ్వినో భా అశ్వినో భోభాశ్వినాశ్వినో భా ఉభేద్యుభా అహం సోమం సోమామహమహం సోమామాహనసామాహనసం సోమామహమహం సోమామాహనసం సోమామాహనసామాహనసం సోమం సోమామాహనసం విభర్మి విభర్మ్యాహనసం సోమం సోమామాహనసం విభర్మి ఆహనసం విభర్మి విభర్మ్యాహనసామాహనసం విభర్మ్యహమహం విభర్మ్యాహనసామాహనసం విభర్మ్యహం విభర్మ్యహమహం విభర్మి విభర్మ్యహం త్వష్టారం త్వష్టారమహం విభర్మి విభర్మ్యహం త్వష్టారం అహం త్వష్టారం త్వష్టారమహమహం త్వష్టారముతో తత్వష్టారమహమహం త్వష్టారముత త్వష్టారముతో తత్వష్టారం త్వష్టారముత భూషణం భూషణముత త్వష్టారం త్వష్టారముత భూషణం ఉత భూషణం భూషణముదోత భూషణం భగం భగం భూషణముదోత భూషణం భగం భూషణం భగం భగం భూషణం భూషణం భగం భగమిది భగం అహం దాదామ్యహమహం దాదామిత్రవేణం ద్రవేణం దాదామ్యహమహం దామిత్రవేణం ద్రవేణం దదామి దదామి ద్రవేణం హవిష్మాదే హవిష్మాదే ద్రవేణం దదామి దదామి ద్రవేణం హవిష్మాదే ద్రవేణం హవిష్మాదే హవిష్మాదే ద్రవేణం ద్రవేణం హవిష్మాదే సుప్రావ్యే హవిష్మాదే ద్రవేణం ద్రవేణం హవిష్మాదే సుప్రావ్యే హవిష్మాదే సుప్రావ్యే సుప్రావ్యే హవిష్మాదే హవిష్మాదే సుప్రావ్యే.
యజమానాయ్రావ్యే హవిష్మాదే సుప్రావ్యే యజమానాయ సుప్రావ్యే యజమానాయ సుప్రావ్యే సుప్రావ్యే యజమానాయ సుంభదే సుంభదే యజమానాయ సుప్రావ్యే సుప్రావ్యే యజమానాయ సుంభదే సుప్రావ్యాయ సుప్రావ్యే యజమానాయ సుంభదే సుంభదే యజమానాయ యజమానాయ సుంభదే 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 అహం రాష్ట్రీ రాష్ట్ర్యహమహం రాష్ట్రీ సంగమాని సంగమాని రాష్ట్ర్యహమహం రాష్ట్రీ సంగమాని రాష్ట్రీ సంగమాని సంగమాని రాష్ట్రీ రాష్ట్రీ సంగమాని వసో నాం సంగమాని రాష్ట్రీ రాష్ట్రీ సంగమాని వసో నాం సంగమాని వసోనాం వసోనాం సంగమాని సంగమాని వసోనాం చికిత్సే చికిత్సే వసోనాం సంగమాని సంగమాని వసోనాం చికిత్సే సంగమనీతి సంగమాని వసోనాం చికిత్సే చికిత్సే వసోనాం వసోనాం చికిత్సే ప్రథమా ప్రథమా చికిత్సే వసోనాం వసోనాం చికిత్సే ప్రథమా చికిత్సే ప్రథమా ప్రథమా చికిత్సే చికిత్సే ప్రథమా యజ్ఞయానాయ యజ్ఞయానాం ప్రథమా చికిత్సే చికిత్సే ప్రథమా యజ్ఞయానాం ప్రథమా యజ్ఞయానాయ యజ్ఞయానాం ప్రథమా ప్రథమా యజ్ఞయానాం యజ్ఞయానామితి యజ్ఞయానాం తాం మా దేవా దేవా మాతాం తాం మా దేవా మా దేవా దేవా మా దేవా వివి దేవా మా దేవా వి దేవా వివి దేవా దేవాద్యాదరద దుర్వి దేవా దేవాద్యాదధ వ్యాదరద దుర్వి వ్యాదధ పురుత్రా పురుత్రాద దుర్వి వ్యాదధ పురుత్రా అదద పురుత్రా పురుత్రాదాదద పురుత్రా భూరిస్థాత్రాం భూరిస్థాత్రాం పురుత్రాదాదరుత్రా భూరిస్థాత్రాం పురుత్రా భూరిస్థాత్రాం భూరిస్థాత్రాం పురుత్రా పురుత్రా భూరిస్థాత్రాం భూరి భూరి భూరిస్థాత్రాం పురుత్రా పురుత్రా భూరిస్థాత్రాం భూరి పురుత్రేతి పురుత్రా భూరిస్థాత్రాం భూరి భూరి భూరిస్థాత్రాం భూరిస్థాత్రాం భూర్యా భేషజంతేమా భేషజంతేం భూరి భూరి భూరాత్రాం భూరిస్థాత్రాం భూర్యా భేషజంతేం భూరిస్థాత్రామితి భూరిస్థాత్రాం భూర్యా భేషజంతేమా భేషజంతేం భూరి భూర్యా భేషజంతేం ఆవేశయంతిమిత్యా వేశయంతి మహాలక్ష్మీదేవి తాను ఎల్లప్పుడూ ఆ భగవంతునితో పాటు ప్రళయకాలం వచ్చినప్పటికీ కూడా ఈ సమస్త విశ్వాన్ని ఆ పరమాత్మను తన ఉదరంలో నుంచుకొని ఉంటాడు. ఆ లక్ష్మీదేవి మాత్రము ఆ ప్రళయకాలంలో కూడా ఆ స్వామితో పాటు ఉండి సేవిస్తూ ఉంటుంది. ఆ లక్ష్మి శ్రీ భూ దుర్గా అనే మూడు రూపాలను ధరించి ఉంటుంది. త్రిగుణములకు సత్వగుణము రజోగుణము తమోగుణమని ఆ మూడు గుణములను ప్రవృత్తింపజేస్తూ ఆ మూడు గుణములకు అభిమాని దేవతగా ఉంటూ ఆయా గుణములకు సంబంధించిన జీవరాశుల ప్రవృత్తి కర్మలకు కారకురాలై సదా ఆ భగవంతుని సేవిస్తూ ఉంటూ ఉంటుంది. అలాంటి మహాలక్ష్మి యొక్క ప్రార్థన మనకు అన్ని విధాల శాంతిని మేలును చేకూరుతుంది. తర్వాత యజుర్వేద భాగంలో శుక్ల యజుర్వేదము, ఆ శుక్ల యజుర్వేదము అగ్ని చయన యాగం. ఈ భాగంలో కేవలం గొప్ప గొప్ప మహాయాగములు చేసే విధానమే ఇచ్చట ప్రధాన మంత్ర భాగము. అగ్ని చయన యాగంలో అగ్నిని ఎక్కడ ప్రార్థిస్తారు,
మునుపు చెప్పాం. ఆ అగ్ని సకల దేవతలకు ఎవరికి ఇచ్చినా ఆ ఆహుతిని తానే శుద్ధిపరిచి తీసుకెళ్ళి వారికి ముట్ట చెప్తారు. ఎప్పుడైతే యజ్ఞమును మొదలు పెడతారో అప్పుడే ఈ రాక్షసుల ప్రభావం ఎక్కువ అవుతుంది. ఒక మంచి పని జరిగినప్పుడు విఘ్నములు వస్తుంది కదా, శ్రేయాంశి బహు విఘ్నాని, విఘ్నములు కలుగుతాయి. అందులో యజ్ఞమనే ఒక గొప్ప యాగం ఎప్పుడైతే ఋషులు మహర్షులు దేవతలు ప్రారంభిస్తారో అప్పుడే ఆ రాక్షసులకు వార్త తెలిసి వెంటనే ఆ యజ్ఞ భాగాన్ని గ్రహించడానికి వచ్చి ఈ ప్రజలకు ఈ విశ్వానికి అందజేయకుండా చేస్తారు. అలాంటి సమయంలో ఆ అగ్ని దాన్ని రక్షించి, రాక్షసుల నుంచి రక్షించి అది ఎక్కడ వెళ్ళాలో వెళ్ళేటట్టుగా చేసే పని కూడా అతను చేస్తాడని చెప్పేసి చెప్పే అగ్ని చయన ఆ యాగానికి సంబంధించిన ఆ మంత్రభాగాన్ని శుక్ల యజుర్వేదం వారు ఇప్పుడు పారాయణం చేస్తారు. కవిరగ్నిర్హవ్యాన్యక్రమే దశద్రత్నాని దాశు
ప్రాణులకు కావలసిన ఆహారము ఈ పృథివీ భూమి మాకు అందిస్తోంది. అది మనుషుల ఆహారం కావచ్చు, క్రిమి కీటకముల ఆహారము, పశుపక్షుల ఆహారం, జంతువుల ప్రాణుల ఆహారం, ఇవంతా కూడా ఈ భూమి మనకు అందిస్తుంది. ఆహారములు మనకు దొరకడానికి కారణమేమి? పృథివీ, మన్ను, నీరు, ధాన్యములు, విత్తనములు, అంత మాత్రమే చాలదంట. మనం వేసిన విత్తనము ఆ ధాన్య రూపంగా, అంకురూపంగా బయటికి రావాలా, బాగా సమృద్ధిగా ధాన్యం రావాలా, లేదా గడ్డి బాగా పెరగాల, పశువులకు ఆహారం కావాలా, ఆ తిన్న తర్వాత అది క్షీరరూపంగా గోవు మనకు ఇవ్వాల. ఇదే విధంగా అనేక వృక్షములు మనకు ఎన్నో ఆహార పదార్థములను కూరగాయల రూపంగా, ఇతర రూపంగా అందిస్తూ ఉంటుంది, ఫల రూపంగా అందిస్తూ ఉంటుంది. ఇవంతా కావడానికి కేవలము ఆ మన్ను, నీరు, గాలి, ఆ విత్తనములు ఉంటే మాత్రం చాలదట. ఆ మట్టికి, ఆ నీటికి, ఆ విత్తనానికి లోపల వేసినటువంటి ఆ విత్తనం విత్తిన తర్వాత అది రావడానికి కూడా ఒక పుష్టి కావాలన్నట్టయితే, ఈ భూమికి ఒక శక్తి కావాలంటే కూడా దానికి కావాల వేదముల యొక్క పారాయణము, వేద పఠనము, భగవద్ అనుగ్రహము, వేద పురుషుని యొక్క అనుగ్రహం కావాలి. లేకపోతే మనం ఎంత ప్రయత్నం చేసినా కాలదు. అందుకే శాస్త్రములు, వేదములు మనకు చెప్తున్నది ఎలా కాదు, వేదములో ఈ తైత్రీయ భాగము, యజుర్వేదములో, కృష్ణ యజుర్వేదములో తైత్రీయ భాగములో ఓదన ద్రవ్యమని, అంటే మనకు ఆహార పదార్థంలో ఈ భూమి ఇస్తుంది. ఎలాగిస్తుంది అంటే శాస్త్ర ఈ వేద మంత్ర పఠనము, పారాయణము, తర్వాత అభిమంత్రించి వేసిన తర్వాత ఆ మంత్రశక్తి చేత పుష్టి బాగా వస్తుందట. మనం ఎన్నో వేసింటాం ధాన్యములు, అతివృష్టి చే పోతుంది, అనావృష్టి చే పోతుంది. అలాంటి అతివృష్టి అనావృష్టి లేనప్పటికీ కూడా మనకు ఈ ఆహార పదార్థములు సకల ప్రాణులకు సులభంగా దొరకాల అని ఆ ఒక వేద మంత్రము, ఆ శక్తి ప్రదమైనటువంటి మంత్రం ఉన్నది, దాన్ని చక్కగా అర్థానుసంధానంగా పారాయణం చేస్తే వింటే తప్పకుండా ఈ లోకానికి క్షేమమై అందరికీ ఆహారము దొరుకుతుందని ఆ మంత్రభాగాన్ని ఇప్పుడు కృష్ణ యజుర్వేదంలో తైత్రీయ శాఖ వారు పారాయణం చేస్తారు. ఇంద్రాయత్వాపయస్వతే పయస్వంతగ్ శ్రీనామీ ఇంద్ర
ఇంద్రాయుష్మత ఆయుష్మంతగ్రీనామి తేజోసి తత్తే ప్రయచ్ఛామి తేజస్వదస్తు మే ముఖం తేజస్వచ్ఛిరో అస్తు మే తేజస్వాద ప్రత్యంగ తేజసా సంవివృద్ధిమా ఓజోసి తత్తే ప్రయచ్ఛామి ఓజస్వదస్తు మే ముఖం ఓజస్వచ్ఛిరో అస్తు మే ఓజస్వాన్ విశ్వత ప్రత్యంగ ఓజసా సంవివృద్ధిమా పయోసి తత్తే ప్రయచ్ఛామి పయస్వదస్తు మే ముఖం పయస్వచ్ఛిరో అస్తు మే పయస్వాన్ విశ్వత ప్రత్యంగ పయసా సంవివృద్ధిమా ఆయురసి తత్తే ప్రయచ్ఛామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మక్షిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వత ప్రత్యంగ ఆయుషా సంవివృద్ధిమా ఇమమగ్న ఆయుషే వర్చసే పృథి ప్రియగూరేతో వరుణ సోమరాజన్ మా దేవాస్మాదితే శర్మ యచ్ఛ విశ్వే దేవా జరదస్తిర్యథా సత్ ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసా గూరుతా అభిషించామి వర్చసా సముద్ర ఇవాసి బ్రహ్మణా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యంగ సూర్య ఇవ జ్యోతిషా విభూః అపాయోద్రవణేరసః తమహమస్మానుష్యాయనాయ తేజసే బ్రహ్మవర్చసాయ గృహ్ణామి అపాయ ఊర్మౌరసః తమహమస్మానుష్యాయనాయ ఓజసే వీర్యాయ గృహ్ణామి అపాయ్యో మధ్యతోరసః తమహమస్మానుష్యాయనాయ పుష్ట్యై ప్రజననాయ గృహ్ణామి అపాయ్యో యజ్ఞియోరసః తమహమస్మానుష్యాయనాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహ్ణామి కృష్ణ యజుర్వేదములో తర్వాతి భాగము మైత్రాయణి శాఖ. వీరు ఈరోజు శుక్రవారం కాబట్టి ఈ వారానికి అధిపతి శుక్రుడు, దేవతలకు గురువు బృహస్పతి, అసురులకు గురువు శుక్రుడు. శుక్రాచార్యులు మహాజ్ఞాని, గొప్ప విద్వాంసులు, శాపానుగ్రహ శక్తి సంపన్నులు కూడా, భగవద్భక్తులు, గొప్ప వ్యక్తి ఈ శుక్రాచార్యులు. ఆ శుక్రాచార్యుల యొక్క పరమానుగ్రహాన్ని సంపాదించే అసురులు అతన్ని సేవించి అతని నుంచి ఫలాన్ని పొందారు. అలాంటి శుక్రుని యొక్క మహత్వాన్ని తెలిపే శుక్ర మంత్రాన్ని ప్రారంభించి తర్వాత విశ్వకర్మ సూక్తమని, విశ్వకర్మ అని భగవంతుని సృష్టిలో ఈ సమగ్రమైన ఈ 14 లోకాల్లో ఏదైనా ఒక లోకాన్ని నిర్మించాలన్నా కూడా
భగవద్ ఆజ్ఞను శిరసా వహించి ఆ విశ్వకర్మ క్షణమాత్రములో ఆ భవనాన్ని నిర్మించి వేస్తాడట. విశ్వకర్మ నిర్మించిన తర్వాత అందులో దేవతలు నివాసం చేస్తారు, ఋషులు నివాసం చేస్తారు. దానికంటే మునుపుగా ఆ విశ్వకర్మ నిర్మించి మనం కూడా ఒక ఇంటిని నిర్మించి, గృహాన్ని నిర్మించి, దాంట్లో శుద్ధి చేసి, దాంట్లో పూజలు, హోము, వాస్తుశాంతి చేసి ఎలా ప్రవేశిస్తాము. విశ్వకర్మ ఈ భవనాన్ని నిర్మించిన తర్వాత కూడా సప్తర్షులకు అందిస్తే సప్తర్షులు ఆ భవనాన్ని శుద్ధిపరిచి అందులో నివాస యోగ్యాన్ని కల్పించి ఆ తర్వాత దేవతలకు, ఇతరులకు అందజేస్తారట. అలాంటి ఆ విషయాన్ని తెలిపే విశ్వకర్మ నిర్మించి సప్తర్షులకు అందించి ఆ సప్తర్షుల ద్వారా శుద్ధిపరిచి తర్వాత వాడుకకు వచ్చేటట్టుగా చేసి ఆ భాగాన్ని ఈ మంత్ర భాగంలో మైత్రాయిని శాఖ వారు పారాయణం చేస్తారు. పశ్యంత విశ్వే
అజస్యనాభా అధ్యేకమర్పితయస్మిన్ విశ్వ భువనాధితస్తు విశ్వకర్మా చేతజనిష్ట దేవాదిగం ధర్వో అభవద్వితీయః తృతీయ పితా జనితౌషధీనామపాన్ గర్భం వ్యదధః పురుత్రా నతం విదాతయ ఇమా జజానాన్యద్యుష్మాకమంతరం బభూవ మేహారేణ ప్రావృతా దిల్ప్యా చ సుతృప ఉక్తశాజశ్చరంతి ముత్తరన్నయాగ్నే ఘృతేనాహుతా సమేనం వర్చసా సృజ ప్రజయా చ బహుం గృధే ఇంద్రేమం ప్రతరన్నయస జాత నామ సద్వశీ రాయస్పోషేన తగుం సృజ దేవేభ్యో భాగదా అసత్ యస్య కుర్మ గృహే హవిస్తమగ్నే వర్ధయాత్వం తస్మై దేవా అధిబ్రువన్నయం చ బ్రహ్మణస్పతిః ఆశిశిషానో వృషభో న యుద్మో ఘనా ఘనక్షోభణశ్చ ఋషనీనాం తరువాత సామవేద భాగము. ఈ సామవేదంలో మన తిరుపతి ధర్మగిరి పాఠశాలలో రెండు భాగాలు, ఒకటి కౌతుమ శాఖ అని రెండవది జైమిని శాఖ. కౌతుమ శాఖకు చెందిన ఈ వేద విభాగం వారు గాయత్రి సామమని గాయత్రి మంత్రంతో సామభాగాన్ని పోలిస్తారు. అంటే గాయత్రి అనే మంత్రం అది ఓంకారము యొక్క వ్యాఖ్యానము. ఓంకారములో అకారము ఉకారము మకారము ప్రధానంగా నాదబిందు ఘోషములు ఉంటుంది. ఈ అకార ఉకార మకారముల యొక్క మేళనమే ఓంకారమని, ఆ మూడు బీజాక్షరముల యొక్క సారమే ఓంకారం. ఆ ఓంకారం యొక్క విస్తార వ్యాఖ్యానమే త్రిపద గాయత్రి అని పేరు. ఆ త్రిపద గాయత్రి యొక్క వ్యాఖ్యానమే మూడు త్రిపద మూడు పాదముల పురుష సూక్తమని, మూడు వర్గముల పురుష సూక్తమని, ఆ మూడు వర్గముల పురుష సూక్తమే సమగ్ర వేదముల యొక్క విస్తారం అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అలాంటి గాయత్రి అంటే అది ఆ భగవంతుని శ్రీమన్నారాయణుని యొక్క వాచకము, భగవద్వాచ్యం అది, భగవద్వాచకం అవుతుంది. సూర్యాంతర్గతుడుగా ఉంటూ ధ్యేయస్థన సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి అని, ఆ భగవంతుని శ్రీమన్నారాయణుని స్వరూపమే సూర్యమండల మధ్యవర్తిగానుంటూ ఈ జగత్తును రక్షిస్తాడో, ఎవరైతే గానం చేస్తారో వారిని స్తుతి చేసిన వారిని రక్షించడానికి అతడు ఉంటాడు అని చెప్పేసి అలాంటి ఆ గాయత్రి మంత్రం చే సామభాగాన్ని ఇప్పుడు వీరు పారాయణం చేస్తారు. సవిత
సామవేదంలో మరొక భాగము జైమిని శాఖ. జైమిని మహర్షి కొరకు వ్యాస భగవానులు అవాంతర వేద విభాగం చేసిన తర్వాత వారికి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి శాఖ. ఆ జైమిని మహర్షి తమ యొక్క శిష్య పరంపరకు బోధించినటువంటి భాగాన్ని జైమిని సామభాగం అని చెప్పేసి చెప్తారు. ఆ జైమిని సామశాఖకు చెందినవారు ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన ఆ సూక్తముతో సామభాగాన్ని వాళ్ళు ఇప్పుడు పారాయణం చేస్తారు. లక్ష్మీదేవి ఇందాక చెప్పాము, ఈ ప్రపంచానికి జీవులకు కావలసిన అందరికీ కూడా మనుష్య దేవత ఋషిగణానికి ఎవరికి ఏం కావాలన్నా కూడా ఇచ్చే ఒక సామర్థ్యము ఆ లక్ష్మీదేవికి ఉన్నది. అందుకే లక్ష్మీదేవిని కేవలం ఒక సంపదకు మాత్రమే మనము సీమితంగా పెట్టక, మనం ఒక అంధవిశ్వాసంతో లక్ష్మి అంటే ఒక సంపద మాత్రం ఇస్తుంది అని చెప్పేసి, అది చాలా తప్పు. ఆ లక్ష్మి యొక్క సామర్థ్యములో ఒక చిన్న అంశము సంపదను ఇచ్చే శక్తి, అంతకంటే ఇంకా చాలా చాలా ఉన్నది అని చెప్పి, సౌభాగ్యాది సకల సంపదలను ఆ తల్లి ఇస్తుంది. అలాంటి లక్ష్మీదేవిని గురించి చెప్పే ఆ సూక్త సామభాగాన్ని ఇప్పుడు వీరు పారాయణం చేస్తారు. Amen.
లక్ష్మీదేవి. లక్ష్మీదేవి, ప్రజానాం భవసి మాత, ఆయుష్మంతం కరోతు మామన్. సకల ప్రజలకు తల్లి ఏట. ఆమె నుంచి మనం కోరుకోవాల్సిందేమి? ఆయుష్మంతం కరోతు మాం, నన్ను ఆయుష్మంతునిగా చేయి. ఈ శరీరం వచ్చిన తర్వాత పదవులను మనము అడగడం కాదు, పదవులను దక్కించుకోవడం కాదు, ధనార్జనం కాదు, శరీర రక్షణ, ఆరోగ్యము, ఆయుష్ చాలా ముఖ్యమట. అలాంటి ఆయుష్ ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఆయుష్ లేదంటే ఏం సాధిస్తాం? మొట్టమొదట లక్ష్మీదేవిని అడగవలసింది సంపద కాదు. ప్రజానాం భవసి మాత, ఆయుష్మంతం కరోతు మాం. సకల ప్రజలకు నీవు తల్లి, నన్ను ఆయుష్మంతునిగా చెయ్యి. నేను గట్టిగా నిలబడి 10 కాలం పాటు ఉన్నట్టయితే ఆ సమయంలో, ఆ ఆయుష్లో నేను ఏదైనా సాధించగలుగుతాను, నీ అనుగ్రహంచే నేను చాలా పైకి ఎదిగి వస్తాను అని చెప్పేసి లక్ష్మీదేవిని ప్రార్థించి ఆయుష్ రూపమైనటువంటి ఒక సంపదను మనం పొంది, ఆరోగ్యాన్ని పొంది, ఆ తర్వాత ఈ దివ్యమైనటువంటి మానవ దేహంతో ఇంకేదైనా మనం ముందు సాధించవచ్చు అని ప్రార్థించాలని చెప్పేసి ఆ వేదమంతమును చెప్తుంది. తర్వాత అథర్వణ వేదములో వరుణదేవతను ప్రార్థిస్తూ అమృతాశు అని చెప్పేసి, అమృతత్వాన్ని ప్రసాదించండి అని చెప్పేసి. అమృతము అంటే సాధారణంగా దేవతలందరూ కూడా దాన్ని తాగి ఆయుష్మంతులు అవుతారు అని చెప్పేసి, అమృతం అంటే అదొక్క అమృతమే కాదు, మృతి రహితమైనటువంటిది, మరణరహితమైనటువంటి అమృతం ఉంటే పునరావృత్తి రహితమైనటువంటి, తిరిగి రానటువంటి, ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత ఈ సంసారానికి రాకుండా అక్కడే స్థిరంగా ఉండేది అంటే అది అమృతం, ఉంటే మోక్షమని అర్థము. అలాంటి మోక్షము ఆ భగవద్ అనుగ్రహం వల్ల కలుగుతుంది. ఈ క్షీర సముద్రంలో దొరికిన అమృతాన్ని దేవదానవులు పోరాడి దొరికించుకున్నది అది కేవలము తాత్కాలిక ఉపశమనమే కానీ శాశ్వత ఉపశమనం అంటే భగవద్ అనుగ్రహముచే, ఆ భగవంతుని యొక్క ఆజ్ఞకే, ఆ భగవత్ యొక్క విశేషమైన కృపాదృష్టిచే ఈ జీవుణ్ణి నేను ఉద్ధరించాలా, తిరిగి తిరిగి సంసారానికి పంపకూడదని చెప్పేసి తన వద్దనే ఉంచుకుని శాశ్వతంగా అతనిపై అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తాడు, అదే అమృతం అని చెప్పేసి అలాంటి అమృతాన్ని ప్రసాదించు అని చెప్పేసి ప్రార్థించి ఆ సూక్తాన్ని ఇప్పుడు వారు పారాయణం చేస్తారు. విష్ణు భక్తి మహాపేనం వందేహం శౌనకార్ణవం శ్రీన్నా దేవీరభీష్టాయ ఆపో భవంతు పీతయే శ్రీయోరభిశ్రావంతు నః అథర్వవేద పురుషాయ నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. రుధం మంత్రోయో లింగ ఆబభూవామృతా సుర్వర్థా మానస్ సుజన్మా అదప్తా సుర్ప్రాజామానో హే వత్రితో ధర్తాదా ధారత్రీణి ఆయో ధర్మాణి ప్రథమః ససాదత తోపపూంషి కృణుషే పురోణి ధాస్యర్యోనిం ప్రథమ ఆవివేశాయో వాచ మనోదితాంచికేత యస్తే శోకాయ తన్వం రిరే చక్షరద్ధిరణ్యం శుతయో నస్వా అత్రా దధేతే అమృతాని నామాస్మే వస్త్రాణి విష ఏరాయంతాం ప్రయదేతే ప్రాతరం పూర్వ్యంగుః సదః సద ఆతిష్ఠంతో అజుర్యం కవిశ్రుతస్య మాతరా రిహాణే జామ్యే ధుర్యం పతిమేరాయేథాం తదూషుతే మహత్క్రోధుజ్మన్నమః కవిః కావ్యేనాకృణోమి యత్ సంయంచావభియంతావభిక్షామత్ర మహీరోధా చక్రే వా వృధేతే
పర్యాదా కవయస్తదక్షుస్తా సామిదేకా మభ్యం హురోగాతు ఆయోర్హస్తంభ ఉపామస్య నీరే పథాన్వి సర్గే ధరుణే శుతస్థౌ ఉదామృతా సుర్వృతా ఏమి కృణ్వన్న సూరాత్మా తన్వా అస్తత్సుమద్గోః ఉత వా శక్రోరత్నం దధాత్యోర్జయా వాయత్ సజాతేహ విద్ధా ఉత పుత్ర పితరం క్షత్రమీరే జ్యేష్ఠం మర్యాదా మహ్మయం స్వస్తయే దర్శన్ను తావారుణయాస్తే విష్ఠా ఆవర్వ్రాతః కృణవో వపూంషి అర్ధమర్థే నవయాసా పృణక్ష్యర్థేనాశుష్మవర్ధతే అమురా అవిం వృధామ శక్మియం సఖాయం వరుణం పుత్రమదిత్యాశిరం కవిశస్తాన్యస్మై వపూంష్యవోచామరో దాసీ సత్యవాచా. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. వేదాక్షరాణి యావంతి పఠితాని ద్విజాతిభిః తావంతి హరినామాని కీర్తితాని న సంశయః. పఠించిన ఆ వేదమంత్రములో ఉండే ప్రతి అక్షరము కూడా శ్రీహరి యొక్క మహిమతో కూడినటువంటి నామములని, దాన్ని పఠించడం వల్ల శ్రవణం చేయడం వల్ల ఎవరైతే వింటారో వారందరికీ కూడా సకల పాపములు నాశమవుతుంది. ఆ పరాత్మరుని వేదమూర్తి యొక్క వేదవేద్యుడైన ఆ భగవంతుని శ్రీనివాసుని పరమానుగ్రహం అందరికీ కలుగుతుంది. శ్రీకృష్ణార్పణమస్తు.